నగరానికి అసలు యాక్చువల్లీ ఏమైంది? వీ హ్యావ్ ద బెస్ట్ ఆఫ్ టూ వరల్డ్స్ హియర్, ఒకవైపు కేటీఆర్ గారు ఇంకోవైపు సురేష్ బాబు గారు. ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? ఓకే, బిఫోర్ ఐ సింక్ ఇన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది, బట్ దెన్ ఐ థాట్ ఐ వాక్డ్ ఇన్ టు అ కెఫే. యాక్చువల్లీ యూ షుడ్ చియర్ ఫర్ దిస్ సెటప్, అవునా కదా? దిస్ ఇస్ సో తరుణ్ భాస్కర్ యా. అండ్ ఐ థింక్ ఐ వాంట్ టు టెల్ సంథింగ్. ఏంటిదంటే, బేసిక్గా మనం చిన్నప్పుడు బర్త్డేలకి వాటన్నిటికీ స్కూల్కి పోనీకి ఎంత ఎక్సైటెడ్ ఉంటుండే, స్కూల్కి వెళ్తుండే కూడా. స్కూల్కి వెళ్ళినప్పుడు అంతా మనం ఎవరిని చూస్తాం, బర్త్డేకి అందరూ చాక్లెట్స్ ఇస్తుంటారు, ఒక బర్త్డేగా చాక్లెట్స్ ఇస్తుంటాడు బేసికలీ, వాడినే చూస్తాం, ఆ చాక్లెట్స్ని చూస్తాం. కానీ ఆ చాక్లెట్ బ్యాగ్ పట్టుకొని ప్రతి క్లాస్కి వాడు వెనకాల తిరిగే ఒక కార్మిక సోదరుడిని మాత్రం మనం మర్చిపోతాం, వాడే ఫ్రెండ్. యాక్చువల్లీ అలాంటి ఒక పర్సనే పెద్దగా ఈ హీరో ఫ్రెండ్ అవుతాడనమాట. ఆ హీరో ఫ్రెండ్ జోన్ నుంచి బయటపడడం ఎంత కష్టం తెలుసా ఎవరికన్నా? అసలు ఇక్కడ రజనీకాంత్ గారికి కూడా ఇమేజ్ మెయింటైన్ చేయడం, ఒక్కొక్కసారి దాని నుంచి తప్పించుకోవచ్చు ఇమేజ్ మెయింటెనెన్స్ నుంచి, కానీ హీరో ఫ్రెండ్ జోన్ ఒక్కసారి ఎంటర్ అయితే బయటికి రావడం చాలా కష్టం. అట్లాంటి ఇద్దరు హీరోస్ ఫ్రెండ్ జోన్ని ఫుల్ ఏలేస్తున్నారు. అలాంటి ఇద్దరు హీరోస్ని నౌ ఐ వెల్కమ్ ఆన్ టు ది స్టేజ్. వెల్కమ్ టు హ్యాండ్సమ్ హీరో ఫ్రెండ్స్. నౌ ఐ హ్యాండ్ ఓవర్ ది స్టేజ్ టు యు గైస్. అందరికీ నమస్తే. నా పేరు వచ్చేసి ప్రియదర్శన్ అన్నట్టు. నా పేరు రాహుల్ రామకృష్ణ. మొత్తానికి అందరు వచ్చేసాము, గ్రేట్ షో, చాలా బాగున్నది. ఇంకా కాలేదురా? స్టార్ట్ కాలేదా? ఓకే, సరే. మీ పేర్లు అయితే చెప్పినాం కదా, మేము యాక్చువల్లీ మేము హీరో ఫ్రెండ్స్ అన్నట్టు సినిమాలలో. మీకు అందరికి హీరో ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పారు మళ్ళా, అంటే తెలుసా మీకు పూర్తిగా తెలుసా? సో బేసికలీ ఇక్కడ ఇవాళ ఏం చేస్తున్నావు తెలుసా నీకు? నాకు తెలియదు ఏం చేస్తున్నావు. ఏమైంది, నగరానికి మంచిగా ఉందిగా. కేటీఆర్ సార్ వచ్చారు, రాణన్న వచ్చారు, మన బల్కా సుమన్ గారు వచ్చారు, మంచిగా హ్యాండ్లూమ్స్ వేసుకుంటున్నాము మనము, వీవర్స్ని సపోర్ట్ చేస్తున్నాము, అంతా బాగానే ఉంది కదే. అరే అదేరా నేను చెప్పేది, ఇది సోషల్ అవేర్నెస్ దాని బేస్ అని చెప్తున్నా నేను. సో ఈ ట్రైలర్ని లాంచ్ చేయనికే లఘు చిత్రాల డైరెక్టర్లు ఒకప్పుడు వాళ్ళు, ఇప్పుడు లఘు చిత్రాలు అంటే షార్ట్ ఫిలిమ్స్, వాళ్ళు ఇప్పుడు ఫీచర్ ఫిలిమ్స్ తీసిరన్నమాట. వాళ్ళని స్టేజ్ మీదకి ఆహ్వానించి వాళ్ళతో చేపిద్దాం అనుకుంటారు. సో ఒకసారి మీరు అందరు కలిసి ఒకేసారి ట్రైలర్ లాంచ్ అంటే ట్రైలర్ లాంచ్ అవుతుంది. ఏమైందిలో ముఖ్యంగా నలుగురు కుర్రాళ్ళు ఎవరైతే పనిచేశారో, నటన నటించారో, వాళ్ళ గురించి నాలుగు అద్భుతమైన ఏవీలు తయారు చేశారన్నమాట. సో దీంట్లో భాగంగా సమ్మోహనం చిత్రం తీసి కుమ్మోహనం చేస్తున్న శ్రీ మోహన్ కృష్ణ ఇంద్రగంటి గారు దర్శకులు ఇక్కడ ఉన్నారు. సార్ ఐ హేట్ యు సార్. వారిని ఎందుకు లేటుగా, నీకు కూడా సమ్మోహనం బాగా ముట్టింది అనుకుంటా సినిమాతోటి? ఎంత కకృతి పడతారు, ఒకటే ఒక సినిమా రాదు. పిలువు మీ డైరెక్టర్. సార్ వాడిని వదిలేదు సార్, నేను పిలుస్తున్నందుకు. ఒక్కసారి మీరు స్టేజ్ మీదకి వచ్చి ఈ వేదికని అలంకరిస్తే బాగుంటుంది. చాలా మంది ఐఎమ్ సేయింగ్ దిస్ అగైన్, లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఆన్ ట్విట్టర్ సేయింగ్ ఈ సమ్మోహనం రిప్ ఆఫ్ ఆఫ్ నాటింగ్ హిల్, which it is not, unfortunately some people are still, but it is definitely rip off of Pellu Chuppulu if you are smart enough to see the similarities. So thanks Tarun, it was great. It is actually, if you see, go back and watch. I mean it's part joke and part real. It's a huge inspiration, Pellu Chuppulu, for me when I saw the film, and I told him also that don't change, nu malli maraku itlaage undu ani kuda cheppan nenu. And I'm so glad ee trailer chudanga naaku, and we bumped into each other many times actually at various studios and all that, and he actually did I think he's a lucky charm for independent filmmakers, because he actually did a cameo in my film Sammohanamlo. He did a small bit. So I wanted to show Aditi Rao Hyderi working with some really good filmmakers, so I wanted Tarun to be there at any cost. So but anyway, when I ee trailer chusinappudu I was like, for me oka texture oka tone untundi oka filmmaker ki, and when I saw Sainma I thought this is a true genuine first class talent in filmmaking. And because you can see in Sainma there are so many single take shots, single shots left alone, you know, without the anxiety of a new, generally filmmakers lo anxiety untundi, nenu okate shot single shot lo mottham scene diseste chustara chudra, atlante emi lekunda he is an extremely confident and nuanced filmmaker. So Tarun, many many congratulations, this is going to work. Can we have here on stage, we have little couple of questions about these boys. Hey kusrandu mala velisagam chitra darshakulu tarvata mana dop gar tho mi anubandham ela undro kluptamaina matallo cheppamani ne korukutna. Sare tarun gurinchi maatladalante
Tarun, there is nothing that Tarun can't do, okay, be it direction, acting, script writing, anything technically or vision on that works. He can do anything, okay, so I think that he is a class apart, and I feel everybody will be able to see it in our film for sure. మన సినిమా ఈ నగరానికి ఏమైంది 29th of June రిలీజ్ అవుతుంది. మీ అందరూ తప్పకుండా మీ గ్యాంగ్తో రండి. అండ్ సుశాంత్ చెప్పినట్టు మీ గ్యాంగ్ లేదంటే మేము మీ గ్యాంగ్ అయిపోతాం. సో ప్లీజ్ కమ్ అండ్ వాచ్ us ఇన్ థియేటర్. థ్యాంక్ యూ. వనితలు వచ్చారు స్టేజ్ ఎక్కినందుకు. ఓ బాయ్స్ ఆఫ్ ఈ నగరానికి ఏమైంది, రాబోయే కాలానికి కాబోయే హీరోలు వీళ్ళంతా రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా తెలుగులో మొత్తం తెలుగులో మాట్లాడాలి బాబు, మొత్తం తెలుగులో. ప్రొడ్యూసర్ గారి దగ్గర నుంచి ఆదేశాలు వచ్చాయి. మొదటిసారి ఇట్లా తరుణ్ భాస్కర్ గారి సినిమాలో సినిమానే చిత్రంలో పనిచేయడం చాలా బాగా అనిపించింది. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలే, నాకు ఇట్లా ఎక్స్పెక్ట్ అంటే ఏంటండి, అనుకోలేదు, నేను ఊహించలేదు. థ్యాంక్ యూ. నేను అసలు ఊహించలేదు ఇట్లా తరుణ్ భాస్కర్ ఇట్లా నన్ను ఆడిషన్కి పిలుస్తాడు, లేకపోతే దినం పోయి దినం మేము పని చేస్తూనే ఉన్నాం కలిసి లాస్ట్ 6 మాసాల నుంచి. ఇది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా, ఎంటర్టైన్మెంట్ తెలుగులో ఏమంటారో నాకైతే తెలియదు. సో మీరు తప్పకుండా అందరు వచ్చి చూడొచ్చు. గ్రాండ్ అమ్మ అమ్మలు అయినా నాన్నలు అయినా అమ్మమ్మలైనా తాతలైనా అందరు వచ్చి చూడొచ్చు. మా సినిమాలో బూతులు వాడరు, భార్యలు అనేవారు రే జాగ్రత్త. అంటే 4 boys అంటే 4 కుర్రాలని గోవాకి తీసుకెళ్తే ఎక్కడొక్కడ కొంచెం బై మిస్టేక్ తెలియకుండా వచ్చేసాయి, అది తరుణ్ బీప్ చేసి పడేశాడు. సో నాకైతే ఇప్పుడే అవే రీజన్స్ వస్తున్నాయి. సో నేను మొన్న 2 ఇంటర్వ్యూలలో కూడా చెప్పినుండే, ఇంకా తరుణ్ బిల్లుడు సెలెక్ట్ అవుడు, మళ్ళీ అదే ఉంటుంది స్టోరీ. సెలెక్ట్ అయిపోయిన తర్వాత జరిగింది చెప్తా. సో వెళ్ళిపోమాకే సినిమా చేసినప్పుడు నేను నా ఫ్రెండ్స్ని అడుక్కున్నా, ఎట్లా అంటే వాట్సాప్లో మెసేజ్ చేసి అరే ప్లీజ్ షేర్ చేయరా అని చెప్పి. అర్ధగంట తర్వాత పోయి వాని ఫేస్బుక్ వాల్ మీద చూస్తుండే వీడు చేసిండా లేదా అని, చేయకపోతుండాడు. సో ఆ ప్రాసెస్లో నేను మస్తు మందికి మెసేజ్ చేసిన, కొంతమంది ఏమో నా ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్ పెట్టారు, జర బాగానే ఉన్నారు సబ్స్క్రైబర్స్, వాళ్ళకి వాళ్ళకి ఫోన్ చేసి షేర్ చేయరా అంటే కూడా మీ పిఆర్ మా పిఆర్తో మాట్లాడాలి అన్నట్టు మాట్లాడారు. సో మస్తు బాధ అయిన ఉండే అప్పుడు. సో మొన్న తరుణ్ది ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత నేను ఒక్కడికి షేర్ చేయలే, నేను ఒక్కడికి షేర్ చేయలే చెయ్యా. నేను మీరు అడుగుతారు కదా మీరు ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు 29th మీ మూవీ రిలీజ్ అని, నేను ఏం చెప్పా, నువ్వు చచ్చినట్టు థియేటర్కి వస్తావు, సినిమా చూస్తావు, మళ్ళా మళ్ళా చూస్తావు అంతే. అండ్ థ్యాంక్ యూ తరుణ్, నాకు నిజంగా యాజ్ యూ సెడ్ వెన్ యూ వర్క్ ఇన్ అ ఫిలిం యువర్ క్రూ బికమ్స్ యువర్ ఫ్యామిలీ అన్నో, నాకు అసలు చాలా జెయింట్ ఫ్యామిలీ దొరికిన ఫీలింగ్ వచ్చింది సినిమా వచ్చిన తర్వాత. అండ్ నికేత్ యూ హ్యావ్ బీన్ వండర్ఫుల్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. అసలు నేను అంటుండే నికేత్ మళ్ళీ మనం కలిసి పని ఎప్పుడు చేస్తాం కలిసి పని ఎప్పుడు చేస్తాం అంటే, నికేతే అన్నాడు పని పక్కన పెట్టు మనం ఫ్రెండ్స్ మనం కలుస్తూనే ఉండాలి, ఇక్కడ ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడు, పని నేను నా పని నేను చేసుకుంటా నీ పన్ను చూసుకో అన్నాడు. సో ఆ రోజు నైట్ నాకు చాలా బాగా అనిపించింది. అండ్ లత థ్యాంక్ యూ, మేము ఇట్లా బిలో యావరేజ్ ఉంటే కూడా మమ్మల్ని ఎబో యావరేజ్ చూపిస్తున్నాం, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈవెన్ ప్రొడక్షన్ డిజైన్ అండ్ సురేష్ బాబు గారు, నేను చాలా రోజులు ఇట్లా ట్రోమాలో ఉంటుండే పెద్ద ప్రొడక్షన్స్లలో అవకాశాలు వస్తాయా రావాను కానీ ఇట్లా మొత్తం అదంతా ఇట్లా ఫేడ్ ఆఫ్ అయిపోయింది. నీకు యాక్టింగ్ వస్తే లేచి ఎత్తుక్కో, పని ఎత్తుక్కుంటూనే ఉండు, నీకు దొరుకుతుంది ఎక్కడో దగ్గర అవకాశం. సురేష్ ప్రొడక్షన్స్లోనన్నా దొరుకుతుంది, ఇంకా పెద్ద బ్యానర్లన్నా దొరుకుతుంది, ఏ చిన్న బ్యానర్లన్నా దొరుకుతుంది, కానీ కూర్చొని నాకు వస్తలేవు అంటే నడవదు. కైండ్ ఆఫ్ మై న్యూ ఫ్యామిలీ. థ్యాంక్ యూ తరుణ్ ఫర్ లైక్ ఇంట్రడ్యూసింగ్ మీ దిస్ వండర్ఫుల్ టీమ్. దిస్ ఫిలిం is produced not only by Suresh sir, it's by Tarun and his team, Kaushik, Anil, Tulsi, there's like a huge 10 people crew. They've done a beautiful job, and if my visuals have to look good, it's all thanks to their assistants and production designer, and she also did the costume designing, Lata, she's also Tarun's wife, and who's taught me the basics of cinematography, and I'm here because of him and my dad, my mom, my friends, my close friends, everyone else. Thank you. Sorry, daichesi paikira. I also ask Lata to accompany. I would like to thank my producers, Suresh Babu garu. Sir, you've been a father-like figure to many independent filmmakers, and
I think you deserve all the honor and respect, sir. I know you don't like praises and all that, but maakante modern, maakante mundu chupunna vyakti evaraina unnarante, it's Suresh Babu garu. Firstly, I'd like to introduce my actors. They've been racked way too much on stage right now. But that is Sushant, that's Venki Kakumanu, Venkatesh Kakumanu, that is Vishwaksen Naidu, and that is Abhinav Gomatam. Four of them, మీరు ఇప్పుడు వీళ్ళ చూస్తున్నారు కానీ మళ్ళీ వీళ్ళని ఇలాంటి ఆడియో ఫంక్షన్స్కి రావాలంటే చాలా కష్టపడాలేమో. హోప్ఫుల్లీ దీస్ గైజ్ విల్ బికమ్ అనదర్ గ్రేట్ అడిషన్ టు ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అట్ ద సేమ్ టైమ్, ద గర్ల్స్ హూ హ్యావ్ సపోర్టెడ్ ఆల్ ద నాన్ సెన్స్ ఆఫ్ ద బాయ్స్, అనీషా అంబ్రోస్ అండ్ సిమ్రన్ చౌదరి, వండర్ఫుల్ టాలెంట్స్. అండ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ ఆనర్డ్ టు హ్యావ్ వర్క్డ్ with these guys. Vedika mundu seatla alankarinchina peddalu sir KTR garu, Suresh Babu garu kuda raavalsina ga korukuntunnam. Ee nagaraniki emaindi movement manandarki untundi kada. So generally for me ee nagaraniki emaindi movement ante spitting on roads ayyundochu. So it could be anything. Ee nagaraniki emaindra bhai anpichina oka movement cheptara. Firstly, ee nagaraniki emaindi ane title chusinappudu I was a little worried, because nen urban development minister ni municipal minister ni. Malli ee nagaraniki emaindante ee madhyalo inka ee varshakalam vachindante హైదరాబాద్లో జనరల్గా పేపర్లు రాసేది ఈ నగరానికి ఏమైంది అని. సో ఐ వాజ్ లిటరలీ వరిడ్. ఐ హోప్ ఇట్స్ నాట్ అబౌట్ దాట్, డెఫినెట్లీ నాట్. సో ఫస్ట్లీ ఐ వాంట్ కంగ్రాచులేట్ దిస్ గాయ్, ఐ కేమ్ జస్ట్ ఫర్ హిమ్, బికాస్ పెళ్లి చూపులు వాజ్ అ మూవీ దాట్ ఐ రియలీ రియలీ లవ్. నేను నిజానికి ఐ నో హిమ్, ఐ మీన్ ఐ నో హిస్ ఫ్యామిలీ వెరీ వెల్. ఉదయ్ భాస్కర్ గారు, ప్రణయ్ భాస్కర్, వినయ్ భాస్కర్ అండ్ ద ఎంటైర్ ఫ్యామిలీ, ఐ నో దెమ్ వెల్. బట్ హీ నెవర్ టాక్ టు మీ, యూనో, హీ నెవర్ కనెక్టెడ్ టు మీ త్రూ దాట్ యాంగిల్. ఇన్ఫ్యాక్ట్ ఇట్ వాజ్ సురేష్ గారు హూ కాల్డ్ మీ. He said, you have to watch this movie and you have to really look at this young guy who's done a tremendous job. Suresh, when he called me, I actually went to Ramanaidu Studios, and that's where I, first time I think, movie chusin tarvata, I really could not contain myself, and I really had to appreciate you, the entire cast and crew, the entire team, all new guys. But what's even more astounding is, oka cinema success ayin tarvata, Telugu industry lo aina, Hindi lo aina, ekkadaina, cinema lo, సెకండ్ సినిమా కాడికి వచ్చేసరికి స్టార్స్ ఉంటారు, డబ్బులు ఉంటాయి, ప్రొడక్షన్ వాల్యూస్ అంగమంగం ఉంటుంది. ఈరోజు నిన్న ఆయన ఫోన్ చేసినప్పుడు నేను మళ్ళీ స్టార్స్ లేకుండా కొత్త వాళ్ళతో సినిమా తీశాను, అదే మళ్ళీ రావి నారాయణ రెడ్డి ఆడిటోరియంలో పెడుతున్నాను అంటే నాకు అర్థం కాలేదు. వాట్ ఈజ్ ఈ ట్రయింగ్ టు డూ అసలు, వాట్ ఈజ్ ఈ డూయింగ్ అని. బట్ ఆఫ్టర్ ఐ హవ్ కమ్ హియర్ ఐఎమ్ రియలీ రియలీ ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్ వన్స్ అగైన్, బికాస్ ఐఎమ్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ బడీ మూవీస్, buddy comedies, buddy movies and road movies. So what I see there is possibly a hangover, a Zindagi Na Milegi Dubara, Dil Chahta Hai, concatenation of all of those. So hopefully it will be as cool, hopefully it will be better actually, because with all the talent you have, with all the super duper confidence you have, I do believe that there is a transformation sweeping the Telugu film industry. You are leading it. There is Sandeep, there is plenty of new guys, Sankalp and a lot of other guys who have come about. So I do believe that Telugu film industry is in for a rough ride, a joyable ride of course, a very joyous ride. But truly these guys have been breaking barriers, pushing the envelope, and I'm delighted that it is happening in our times. I'm truly delighted that you've invited me. Congratulations, I just wish you good luck. Tappakunda cinema malli pelli choopulu kante kuda neeku chaala chaala peru thevalani, and without you getting swayed by stardom or you know success, I hope you continue to tread the same path and continue to define your own path. All the best. Tarun Bhaskar, first naku enduku idan ante chaala ishtam undi endukante na school lo chadivadu na junior dinu indaka KTR gar annattu mottamodati cinema tarvata chaala suluvaina lekapothe deal making abilities tho corrupt chese oka industry idi ala uncorrupted ga he chose to tell his other story. I'm very proud and very honored to be part of a company that's working with you, and we are a part of this film. Thank you. And to all the fine cast and crew, hello. It seems like you all have done a very, very fun job. Thank you. Keep telling great stories, and all the very best, man. That's it. And that, ladies and gentlemen, officially marks the audio launch of Ee Nagaraniki Emaindi. A bigger round of applause, please.